బాధ్యత అది దేవుని చేతిలో ఉంది. తెలపవలసినటువంటి బాధ్యత మాపై. నమ్మాలా నమ్మకూడదా, చేయాలా చేయకూడదా, అది మీపై. దేవుని తరపు నుండే ధార్మిక విషయాల్లో ప్రతి మనిషికి స్వతంత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ధార్మిక విషయాల్లో ఎలాంటి బలవంతం లేదు. 2వ అధ్యాయం 255వ వాక్యం 256వ వాక్యం లా ఇక్రాహ ఫిత్తీన్, ధార్మిక విషయాల్లో ఎలాంటి బలవంతం లేదు. కాబట్టి ప్రతి మనిషి ధర్మ విషయాల్లో స్వతంత్రుడు, అతన్ని బలవంతం చేసే హక్కు ఎవరికి లేదు. ఓకే సోదరులారా, అగోచర విషయాలు ఈ విధంగా మీ ముందు చాలా ఉంచబడ్డాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మన ఇతర సోదరులు కూడా వేచి ఉంటున్నారు. మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు మళ్ళీ తెరకించుకుందాం. ఇన్షా అల్లాహుల్ అజీజ్. అల్లాహతో నేను ప్రార్థన చేస్తున్నాను, అల్లా మనందరికీ మంచి బుద్ధి ప్రసాదించుగాక. మనం మనల్ని మేలు చేసుకోవాలి, తోటి వారికి మేలు చేయాలి. అలాంటి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు బోధించినటువంటి ఈ మంచి బోధనలను స్వీకరించే మనస్సు మనస్తత్వం మనకు అల్లా ప్రసాదించుగాక. ఆమీన్. ఆఖిరు దావానా అనిల్ హమ్. ఇంకా మనందరి పొరపాట్లు, పాపాలు, ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే అల్లా వాటన్నింటిని క్షమించేవేగాక. మనందరి మధ్య ప్రేమ భావాన్ని అల్లా పెంపొందించుగాక. ప్రేమను ఒకరు ఎదుటి వారిని ప్రేమిస్తేనే మనకు శాంతి ఉంటుంది. ఎదుటి వారిని ద్వేషిస్తే అతనికి ఎప్పుడు శాంతి అనేది లభించదు. ఇస్లాం అనే పదానికి అర్థమే శాంతి. కాబట్టి అల్లా మన మనసుల్లో, మన మస్తిష్కాల్లో, మన ఆలోచనల్లో, మన మధ్య పరిసరం శాంతి, ప్రేమ, అనురాగాలు పెంపొందించుగాక. మరియు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చూపించినటువంటి దారిపై నడిచేటటువంటి అవకాశాన్ని, సౌభాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వబరకాతుహ్. ఖైర్. జనాబ్ డాక్టర్ అబ్దుల్లా సాలే గారు ఎంతో చక్కగా ఖురాన్ మరియు హదీసుల వెలుగులో అల్లా ఎవరు, అగోచర విషయాల గురించి ఎంతో చక్కగా వివరించారు. మనందరి ప్రభువు అల్లానే అని, సకల ఆరాధనలకు అర్హుడు అల్లానే అని అల్లా ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అడుగుజాడలలో నడిస్తేనే మనకు స్వర్గం ప్రాప్తిస్తుందని చాలా చక్కగా వివరించారు. మనం అందరం మన అందరి ప్రభు అయిన ఏకైక దేవుడైన అద్వితీయుడైన అల్లాహ్ని మనం ఆరాధించాలి, అప్పుడే మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది. సకల ఆరాధనకు అర్హుడు అల్లాహ్నే కాబట్టి అల్లాహ్ని ఆరాధించాలి. మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం, మరణించిన పుణ్యపురుషులు కానీ బ్రతికి ఉన్న బాబాలని కానీ మనం పూజిస్తున్నాం. వివిధ రూపాల్లో మనం వాళ్ళని పెట్టుకొని పూజిస్తున్నాం. అల్లా సుబ్హానహు వ తాలా అంటున్నాడు, ఈ ప్రపంచంలో అత్యంత ఘోరమైన పాపం ఏది అని అంటే మర్డర్ చేయటం కాదంటున్నాడు, మానభంగం చేయటం కాదంటున్నాడు, అబద్ధాలు చెప్పటం కాదంటున్నాడు, దోపిడీలు దొంగతనాలు చేయటం కాదంటున్నాడు. మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ని వదిలి వేరెవరినో ఆరాధించడం అనేది ఈ ప్రపంచంలో చేస్తున్న మనం అత్యంత ఘోరమైన పాపం. ఇంతటి అత్యంత ఘోరమైన పాపానికి శిక్ష, అత్యంత బ్రూటల్ పనిష్మెంట్ నరకానికి ఆహుతి అవ్వడమే. అక్కడ చావు అనేదే లేదు. ఆ బ్రూటల్ పనిష్మెంట్, ఎటువంటి పనిష్మెంట్స్ ఉంటుందంటే మనం ఇప్పటి వరకు అటువంటి పనిష్మెంట్ని చూడలేదు, వినలేదు. అంతటి భయంకరమైన పనిష్మెంట్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? 100 సంవత్సరాలా? 1000, 1,000, 1,000,000,000 కోటాను కోటాను సంవత్సరాలుగా నిరంతరాయంగా అటువంటి నరకశిక్షని మనం ఏమాత్రం ఊహించలేని, భరించలేని నరకశిక్షని శాశ్వతంగా అనుభవించాల్సి ఉంటుంది. అలా కాక మనందరి సృష్టికర్త, మనందరి ప్రభువు, మన అందరి యజమాని అయిన అల్లా సుబ్హానహు వ తాలాని ఆరాధిస్తే మనం శాశ్వతంగా స్వర్గంలో ఉంటాం. ఎటువంటి స్వర్గం అండి?
ఎంతకాలం ఉంటాము 100 సంవత్సరాల 1000 సంవత్సరాల లక్ష కోట కోటాను కోటాను సంవత్సరాలుగా నిరంతరాయంగా చావులేని జీవితం స్వర్గంలో మనం అత్యద్భుతమైన స్వర్గం ఎలా ఉంటుందండి స్వర్గం దాన్ని కూడా ఎవరు చూడలేదు ఎవరు వినలేదు ఏ కన్ను చూడని ఏ చెవి వినని అత్యంత భోగ భాగ్యాల స్వర్గాన్ని అల్లాహ్ తాలా మనకు ప్రసాదిస్తా అంటున్నాడు దేని కోసం మనం అల్లాహ్ని మాత్రమే ఆరాధించాలి అల్లాహ్ని మాత్రమే వేడుకోవాలి అల్లానే అర్థించాలి అల్లానే ప్రార్థించాలి అల్లా ముందే సాష్టాంగపడాలి ప్రతి విషయం పైన అల్లా పైనే ఆధారపడాలి అప్పుడే అల్లాహ్ తాలా మనకు శాశ్వతమైన స్వర్గాన్ని ప్రసాదిస్తాడు అయితే అల్లా ఎవరు అనే విషయం అగోచరమైన విషయాలు స్వర్గ నరకాలు గురించి డాక్టర్ అబ్దుల్లా సాలే గారు అతి చక్కగా మనకు వివరించారు ఇస్లాం అంటే శాంతి అని సమర్పణ అని ఇది ఒక కులం గాని ఒక మతం కాని కాదని ఇది అల్లా యొక్క ధర్మం అని అల్లా విధించిన జీవన విధానం అని అల్లా చెప్పిన జీవన విధానం కంటే గొప్ప విధానము ఎవరిదై ఉంటుందండి ఒక మానవుడు రచించిన జీవన విధానం ఏదైనా గొప్పగా ఉంటుందా శ్రీ శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది రచించాడు ఒక మానవుడు గొప్పదా అల్లా మనల్ని ఇస్లాం ధర్మం వైపు ఇస్లాం ధర్మాన్నే అంగీకరిస్తాడు కానీ ఇక ఎటువంటి ధర్మాన్ని కానీ ఎటువంటి కులాన్ని ఎటువంటి మతాన్ని ఎటువంటి మిథ్యాధర్మాల్ని ఆరాధించిన అల్లా ముందు అవన్నీ వేస్ట్ అయిపోతాయి మనం ఈ భూప్రపంచంలో ఎన్ని మంచి పనులు చేసినా సరే మన దగ్గరున్న కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే పేదల సంక్షేమం కోసం విద్య కోసం వైద్యం కోసం పేదల కోసం మన దగ్గరున్న కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే ఆ అల్లాహ్ని వదిలి ఇతర దైవాల్ని ఆరాధిస్తే మాత్రం అన్ని మంచి పనులు వైపు అల్లా కన్నెత్తి కూడా చూడడు మన శాశ్వత నివాసం నరకంగా చేసేస్తాడు కాబట్టి అనునిత్యం మనం అల్లాహ్ని ఆరాధించాలి ప్రవక్త గారి అడుగు జాడల్లోనే నడవాలి ముస్లిం అంటే అది కూడా ఒక కులం ఒక మతం అని అనుకుంటారు ముస్లిం అంటే అల్లా యొక్క ఆజ్ఞలకి లోబడి మనం నడవటం ముస్లిం అనేది ఒక మానవుడికి సంబంధించిందే కాదు అల్లా యొక్క ఆజ్ఞలకి లోబడి ఏవి నడుస్తున్నాయి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది ఎవరి ఆజ్ఞ వల్ల తిరుగుతుంది అల్లా ఆజ్ఞ వల్ల తిరుగుతుంది తన చుట్టూ తాను తిరగటమే కాకుండా సూర్యుని చుట్టూ తిరుగుతుంది పగలు రాత్రి ఒక క్రమ పద్ధతిలో వస్తున్నాయి ప్రతి గ్రహం వాటి వాటి పరిధుల్లో వాటి వాటి కక్షల్లో ప్రతి దాన్ని మనం ముస్లిం అనబడతాం స్వర్గంలో 100 అంతస్తులు ఉన్నాయని నరకంలో 70 అంతస్తులు ఉన్నాయని స్వర్గం 7 ఆకాశాలపై నిర్మించబడి ఉందని నరకం 7 భూముల కింద నిర్మించబడి ఉన్నదని ఎంతో చాలా చక్కగా వివరించారు ఇప్పుడు రెండవ అంశమైన ఇస్లామియా అఖ్లాఖియత్ ఔర్ తాలిమాత్ ఇస్లామియా విధి విధానాలు ఉర్దూ ప్రసంగం జనాబ్ మౌలానా యూసుఫ్ ఖాన్ గారు హైదరాబాద్ నుంచి మన ముందు వేంచేసి ఉన్నారు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా వినండి విని దాని ద్వారా యూసుఫ్ ఖాన్ సాహబ్ కు మే మధు కర్తా హూ ఆప్ ఆప్కా ఉన్వాన్ బయాన్ కీజియే
అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతు. అల్హమ్దులిల్లాహి వహదహు వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బాదహు అమ్మా బాద్ فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى وإنك لعلى خلق عظيم وقال النبي صلى الله عليه وسلم انما انا بعثت لاتمم مكارم الاخلاق رواه الترمذي. ہر قسم کی تعریف و توصیف اس وحدہ لا شریک کے لیے سزاوار ہے جو خالق کائنات مالک ارض و سما ہے. درود و سلام و جناب محمد رسول اللہ صلی اللہ علیہ وسلم پر جو تمام جہانوں کے لیے رحمت للعالمین بنا کر مبعوث کیے گئے اور آپ کی اطاعت و اتباع ہم پر فرض کی گئی. محترم حضرات, آج کی یہ جو نشست ہے, ہم جس جگہ جمع ہوئے ہیں, یہ بڑی اہم نشست ہے. مہینے کے اعتبار سے بھی یہ نشست بڑی اہم ہے اور ہندوستان کے جو حالات ہیں اس کے اعتبار سے بھی یہ نشست بہت اہم ہے. میں مبارکباد دیتا ہوں اس سینٹر کو جس نے اس کی ضرورت کو محسوس کیا اور ایک پروگرام رکھا, اور ساتھ ہی ساتھ میں سامعین کا اور میری پردہ نشین ماؤں اور بہنوں کا شکر ادا کرتا ہوں اور مبارکباد دیتا ہوں کہ ایک دینی کام میں ہم لوگوں نے حصہ لیا ہے. اللہ تعالی ہمارے جمع ہونے کو, مل بیٹھنے کو قبول فرمائے, اور جو کچھ ہم نے سنا ہے اس پر عمل کرنے کی اللہ تعالی ہم سب کو توفیق عطا فرمائے. محترم حاضرین, جیسا کہ میں نے کہا کہ یہ نشست مہینے کے اعتبار سے بڑی اہم ہے, کس پس منظر میں؟ اسلامی اعتبار سے یہ مہینہ ربیع الاول کا مہینہ ہے. اس مہینے میں محمد الرسول اللہ صلی اللہ علیہ وسلم کی ولادت باسعادت ہوئی. اور پھر